ఈ లోకాన్ని తీక్షణంగా పరిశీలన చేస్తే మనకు లోకంలో రెండే అనుభవాలు ప్రతినిత్యం మనం ఎదుర్కొంటుంటాం. అందులో ఒకటి సుఖం, రెండవది దుఃఖం. సుఖం అన్నా దుఃఖం అన్నా ఇవి రెండూ కూడా ఇంద్రియ అనుకూల జన్య అనుభవం సుఖమని, ఇంద్రియ ప్రతికూల జన్య అనుభవం దుఃఖమని వ్యాఖ్యానం చేస్తుంటారు. అంటే ఖం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దుఃఖంలో సుఖంలో, ఖం అంటే ఇంద్రియము అని అర్థం. అందుకనే మన కఠోపనిషత్తులో కూడా పరాంచి కాని వ్యతిరణత్ స్వయంభూహు తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్. పరాంచి ఖాని అనంటే, ఖాని అనంటే ఇంద్రియములు, ఖం ఖే ఖాని అని అంటారు సంస్కృతంలో. పరాంముఖాని ఇంద్రియాని, మనకి ఇంద్రియాలన్నీ బయట పెట్టబడి ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి కావలసిన విషయాలు బయట ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్ని ఇంద్రియాలు గ్రహించడానికి నిరంతరం బయటికి పరిగెడుతూనే ఉంటుంది. రథానికి ఏ రకంగా గుర్రాలు కట్టబడి ఉంటాయో, ఆ గుర్రాలు ఏ రకంగా అయితే బయటికి పరుగులు తీస్తూ ఉంటే గుర్రాలకి కట్టబడ్డ రథం కూడా దాని వెనక పరుగు తీస్తుందో, అలాగనే ఈ శరీరం అనేటువంటి రథానికి దశేంద్రియాలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఇందులో పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఈ పది కూడా నిరంతరం క్రియలలో తలమునకలై ఉంటాయి. కళ్ళు చూడడం, చెవులు వినడం, ముక్కు వాసన పీల్చడం, నోరు మాట్లాడడం, తినడం, చర్మం రకరకాల స్పర్శల్ని అనుభూతి పొందడం, కాళ్ళు నడవడం, చేతులు ముట్టుకోవడం, ఇవన్నీ కూడా వాటి వాటి క్రియల్లో అవి నిమగ్నమై ఉంటాయి. అయితే క్రియల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉండే అనుభవాల్ని, రూపాలు, శబ్దాలు, స్పర్శలు, వీటన్నిటినీ మనం లోపలికి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు వీటన్నిటిని అనుభవించే వ్యక్తి ఒకడున్నాడు లోపల. వాడు వాడికి ఇష్టమైతే ఆ అనుభవం సుఖమవుతుంది, వాడికి అది అయిష్టమైతే అది దుఃఖమవుతుంది. ఖం అనే ఇంద్రియ శబ్దం ముందు సు అనంటే నాకు ఇష్టమైనటువంటిది కనుక నాకు లభిస్తే దాన్ని సుఖం అంటున్నాం. నాకు ఇష్టం లేనిది, నాకు ప్రతికూలమైంది, నేను ఇష్టపడనిది కనుక నాకు లభిస్తే దాన్ని దుఃఖం అంటున్నాం. ఈ ద్వంద్వాలు ఈ ప్రకృతిలో నిత్య సత్యాలు. ప్రకృతి ఉన్నంత వరకు సుఖం దుఃఖం అనేది తప్పవు. అయితే ఒక పరిశీలన చేయాలి, ఈ సుఖ దుఃఖాలు ఏవైనా బయట ఉన్నాయా? ఇప్పుడు ఒక ఉపమానం. లడ్డు చాలా తీయటి పదార్థం, అది చాలా నిజంగా చెప్పాలంటే చాలా మాధుర్యాన్ని ఇస్తుంది, చాలా ఆస్వాదిస్తుంటే మంచి అనుభూతిని కూడా ఇస్తుంది. అయితే ఏ రకమైన జబ్బు లేనివాడు, ఏ రకమైన ఇబ్బందులు లేనివాడు మధురాన్ని ఇష్టపడేవాడు తింటే అది సుఖాన్ని ఇస్తుంది. మధుర పదార్థం అంటే ఇష్టం అయ్యున్నప్పటికీ కూడా వాడి కనుక షుగర్ అనే జబ్బు ఉందని అంటే చక్కెర వ్యాధి, వాడు తింటే అది వాడికి దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు దుఃఖం ఇచ్చేటువంటి గుణం కానీ వాడికి సుఖమిచ్చే గుణం కానీ ఆ వస్తువులో ఉందా పరిశీలన చేస్తే లేదు, అది వ్యక్తిలో ఉంది. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి నేను ఏర్పరచుకున్నటువంటి ఒక లిస్ట్ అది. నాకు ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం, ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం అని నేను లోపల ఎవరైతే అనుభవిస్తున్నాడో ఈ ఇంద్రియాలు తీసుకొచ్చిన విషయాల్ని, ఆ విషయాల్ని లిస్టు వేసి ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం అనేటువంటి రెండు చాప్టర్స్ కింద విభజించి ఈ లోకంలో వాడు చేసే పని ఏంటంటే ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అనుభవాల్ని పోగు చేసుకుంటున్నాడు. పోగు చేసుకున్న అనుభవాల్ని విభజించుకుంటున్నాడు, సుఖము లిస్టులోకి కొన్ని, దుఃఖాల లిస్టులోకి కొన్ని. ఇలాగ జీవితం గడిచిపోతుంది. ఏదో ఒక పాయింట్లో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికిన వ్యక్తిని నువ్వు జీవితంలో ఏం సాధించావంటే అనుభవాలు అంటాడు. ఏమిటి అనుభవాలు? రెండే, సుఖం దుఃఖం. సుఖం ఇచ్చేవి, దుఃఖాలు ఇచ్చేవి. కానీ సుఖ దుఃఖాలు బయట లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రకృతి, వస్తువులు, పదార్థాలు. కాబట్టి ద్వంద్వాలు అనేటువంటిది సుఖ దుఃఖే సమూ కృత్వా లాభాలాభౌ జయా జయౌ.
అక్కడ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఈ ప్రకృతిలో మనం తొలగించేయాలనుకుని ప్రయత్నం చేయడం చాలా భ్రమ. నాకు సుఖమే కావాలి, దుఃఖం ఉండకూడదు అనుకోవడం తప్పు కాదు, కానీ దుఃఖాలని లేకుండా చేయడం అనేటువంటిది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. అది అవివేకంతో కూడుకున్నటువంటి క్రియగా వర్ణించబడుతుంది శాస్త్రం. అందుకని చీకటి ఉండకూడదు, నాకు పగలే కావాలి, లేదు నాకు వేడి ఉండకూడదు, ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటే ద్వంద్వంలో ఒకదాన్ని మనం నాశనం చేసి ఇంకో దాన్ని మనం ఉంచుకోవాలనుకోవడం అనేటువంటిది అవివేకం అది. కాబట్టి మనకు శాస్త్రం అంటుంది సుఖదుఖాలు రాత్రి పగలు చలి వేడిమి ఇవన్నీ ద్వంద్వాలు, ప్రకృతి యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణాలవి. అందుకనే శాస్త్రం భగవద్గీతలో కూడా కృష్ణుడు ద్వంద్వాతీతో విమత్సరః కృష్ణుడు అంటున్నాడు. అంటే ద్వంద్వాలకి అతీతుడు అవ్వగలిగితే బాగుంటుంది. ఈ లోకంలో గొప్ప పదం వాడుతుంటాం మనం తెలుగులో, సంస్కృతంలో కూడా ఆనందః అనే ఒక పదం వాడుతుంటాం. సుఖము అనే శబ్దం నాకు హాయినిచ్చిన దానికి ప్రత్యర్థి ఉంది, దుఃఖము అనేది ద్వంద్వం ఉంది. సుఖము అనేది ద్వంద్వ సహితమైంది, నిర్ద్వంద్వం కాదది, కానీ ఆనందం అనేది ద్వంద్వరహితమైనటువంటిదని. అయితే ఈ లోకంలో ఆనందం ఎక్కడుందండి చెబితే అదే పొందుతాం మనం, ఇంకా సుఖం పొందొద్దని అనుకుంటాం. ఆనందం పొందడానికి ఈ లోకంలో దొరకదు. ఈ లోకంలో ఆనందం ఎక్కడుందని అంటే లోకాన్ని వదులుకున్నప్పుడే నీకు ఆనందం వస్తుంది, అది మనకు ప్రత్యక్షంగా అనుభవం, మనకు ప్రత్యక్ష అనుభవం అది. ప్రతిరోజు రాత్రి అలసిపోయి మంచం మీద మనం పడుకున్నప్పుడు మనం ప్రపంచాన్ని మరిచిపోతున్నాం, మన ఇల్లు మన ఊళ్ళు మరిచిపోతున్నాం, అసలు మన వ్యక్తిత్వాన్ని పడిపోతుంది, అక్కడ మన వ్యక్తిత్వం కూడా పడిపోతుంది. నేనెవరో నాకు తెలియకున్నటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాను ఆ గాఢ నిద్రలో. అక్కడ ఎలా ఉన్నాను ఆ గాఢ నిద్రలో? నాకేమైనా కోరికలు ఉన్నాయా? నాకేమైనా భావాలు ఉన్నాయా? నాకేమైనా ఆలోచనలు కదులుతున్నాయా? నా వ్యక్తిత్వం ఏమైనా నిలబడిందా అక్కడ? నేను ఫలానాన్ని గుర్తించేటువంటి స్థితి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఈ లోకం లేదు, ఏమీ లేదు. మరి అక్కడ నేను ఎలా ఉన్నానంటే ఉదయం లేవగానే మనిషి అబ్బా చాలా హాయిగా ఉన్నానండి, అసలు అక్కడ ఏమీ లేదండి కానీ హాయిగా ఉన్నానంటున్నాడు. అంటే అది ఆనందం. ఆ ఆనంద స్థితి అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడా లభించదు. ఈ లోకంలో సుఖాలు లభించవచ్చు, దుఃఖాలు లభించవచ్చు, మన అనుభవాల్ని మేళవించుకొని పదార్థాలని తెచ్చుకుంటే, కానీ గుర్తుపెట్టుకోండి ఆనందం అనేది మటుకు ఈ లోకంలో ఎక్కడా లభించేటువంటి పదార్థం కానీ కాదు. కాబట్టి ఆనందాన్ని పొందాలనుకుంటే కనుక ఈ లోకంలో వస్తువుల్ని మనం పోగు చేసుకున్నట్టు ఆనందానికి ఈ లోకంలో ఉపాయం లేదు. ఒకటే ఉపాయం ఆనందానికి, లోకాతీతమైనటువంటి ఆ ఆనందానికి, అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అంటే ఇక్కడ మన శాస్త్రం అంటుంది ఆత్మజ్ఞానం మాత్రమే దానికి హేతు అవుతుంది. అలౌకికమైనటువంటి ఆనందాన్ని, లోక సంబంధం లేనటువంటి దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నమైనటువంటిది ఆనందం. అంటే అది ఎక్కడ దొరుకుతుంది? దేశంలో కాదు. అది ఎప్పుడు దొరుకుతుంది? కాలంతో సంబంధం లేదు. అది ఏ వస్తువు వల్ల దొరుకుతుంది? వస్తువులతో సంబంధం లేదు. దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నమైనటువంటిది, అనవద్యమైనటువంటిది. దేశకాల వస్తువులతోటది ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా అది నిత్య సత్యమై మనస్వరూపంగా వెలుగొందుతుందంటుంది శాస్త్రం. అందుకనే దాన్ని ఆత్మానందము అని అంటారు. దాన్నే మన శాస్త్రంలో సచ్చిదానంద స్వరూపము అని అంటారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని శాస్త్రం కూడా చెబుతుంది. కాబట్టి విచారణ చేస్తే కానీ ఈ సిద్ధం అవ్వదు ఈ విషయం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆత్మానందమే కనుక స్వరూపమైనటువంటి ఆ ఆత్మానందాన్ని ఎలా పొందాలి? అది కేవలం ఒక్క మోక్ష శాస్త్రమే మనకు దాని గురించి పూర్తి వివరణిస్తుంది. ఈ లోకంలో మీరు చూస్తే నాకు ఆర్థిక వ్యవస్థని నేను మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆర్థిక శాస్త్రం మాట్లాడుతుంది. నేను ఫలానా ఉన్నతమైనటువంటి పుణ్యకర్మలు చేయాలని అంటే ధర్మశాస్త్రం నాకు పుణ్యకర్మలు ఎలా చేయాలని చెప్తుంది. లేదు ఒక భౌతిక శాస్త్రం తీసుకుంటే సైన్స్ ఫిజిక్స్, ఆ భౌతిక శాస్త్రం ఏం చెప్తుందంటే పదార్థాలు వాటి యొక్క పదార్థపు శక్తుల గురించి చెప్తుంది. రసాయన శాస్త్రం తీసుకుంటే
కెమికల్స్, రకరకాల రసాయనాల గురించి మాట్లాడుతుంది రసాయన శాస్త్రం. అలాగనే మ్యాథమెటిక్స్ తీసుకుంటే గణిత శాస్త్రం, లెక్కల గురించి చెప్తుంది, క్యాల్కులేషన్స్. ఇలా ఒక్కొక్కటి జంతు శాస్త్రం ఉంది, జంతువుల గురించి చెప్తుంది. బాటనీ, ఆ చక్కటి చెట్లు, వృక్షాలు, లతలు, తీగలు ఎన్ని రకాలు ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది. అలాగనే నాకు ఆనందాన్ని కలిగించేటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను పొందాలనుకుంటే దానికి ఏమిటి శాస్త్రం, దానికి ఏమిటి సాధనం అని అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్ర ప్రమాణం ఏ శాస్త్రం? ఆర్థిక శాస్త్రమా, ధర్మశాస్త్రమా, నీతి శాస్త్రమా? ఏ శాస్త్రం నాకు ప్రమాణం అని అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అంటుంది. అంటే వేదాంత శాస్త్రమే నాకు ప్రమాణం. అయితే ఆ వేదాంత శాస్త్రం ఎక్కడుందండి అంటే, మనకు నాలుగు వేదాలు ఉన్నాయి. వేదాంత శాస్త్రంలో చాలా గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. వేదాల్లో చెప్పబడ్డటువంటి ఉపనిషత్తులే వేదాంత శాస్త్రంగా చెప్పబడింది. ఆ వేదాంత శాస్త్రాన్ని బాగా మనం పరిశీలన చేస్తే వేదాంతం ఏం మాట్లాడుతుంది అని అంటే మనకి ఏం తెలిసినంటే, మామూలుగా మనం తడిపొడి మాటలు మాట్లాడుకుంటాం. ఏంటంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, కావడి కొయ్యే నోయి, కుండలు మన్నే నోయి, ఇవి ఏదో మనం తోచిన పదాలు ఏవేవో మాట్లాడుకుంటాం మనం, దాన్ని వేదాంతం అనుకుంటాం. వేదాంతం అది కాదు. వేదాంతం అనేది రెండు విషయాల గురించి మాట్లాడుతుంది. సత్యమైన దాని గురించి మాట్లాడుతుంది, అసత్యమైన దాని గురించి మాట్లాడుతుంది. సత్యాన్ని అసత్యాన్ని మనకు తెలియపరిచి సత్యాన్ని పొందమంటుంది శాస్త్రం. పొందమని చెప్పక్కర్లేదు. సత్యము అసత్యము కనుక మనకు అవగతమైతే అసత్యాన్ని ఎవడు కోరుకోడు. ఎవడు నాకు అసత్యం కావాలి, నాకు అది కావాలని కోరుకోడు. ఎవడైనా సరే సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకు వేదాంత దర్శనం కూడా, వేదాంత శాస్త్రం కూడా అత్యద్భుతంగా మనకు సత్యాన్ని ఎలా పొందాలి, ఏ అలౌకికమైనటువంటి ఆనందం ఉందో, దేశకాల వస్తువుల ద్వారా లభించినటువంటి ఏ ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందాన్ని మనం ఎలా పొందాలి, మనం ఏ రకంగా దాన్ని గ్రహించాలి అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని వేదాంత శాస్త్రం ఆవిష్కరిస్తుంది. దాన్నే మోక్ష శాస్త్రము అని కూడా అంటారు. ఎందుకు అని అంటే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యంతే నాధికం తతః. ఏది కనుక తెలుసుకుంటే ఇంకా తెలుసుకునే దానికి ఏవి ఉండవో, ఇంకా బ్యాలెన్స్ ఉండదు. ఏ జ్ఞానమైనా ఈ లోకంలో పొందితే అది పరిమితమైన జ్ఞానం. కానీ మనకు వేదాంత శాస్త్రం ఏమంటుందనంటే, ఏది పొందితే ఇక పొందడానికి ఇంకా అవశేషం ఉండదు, ఇంకా సశేషం అనేటువంటి ఉండవో, అది నిర్విశేషమైపోతుందో, అంతా కూడా పూర్తిగా నిర్విషయాలు అయిపోతున్నాయో, ఆ నిర్వికల్పక స్థితి, ఆ పరిపూర్ణ తత్వాన్ని మనకు అందిస్తుంది వేదాంత శాస్త్రం. అందుకనే మనం శాస్త్రాలు కూడా మొదలయ్యేటప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమైనటువంటి తత్వాన్ని గ్రహించమని మనకు ఉపనిషత్తులన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అలా తెలియజేసేటువంటి ఉపనిషత్తుల్ని వేదాంతము అని అంటారు. అలాంటి వేదాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి శంకరులు మనకు ఈ దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా, ఆయన రచించినటువంటి భాష్యాల్లో ఉండేటువంటి సార సంగ్రహభూతమైనటువంటి ఆత్మతత్వ విచారాన్ని ఈ దక్షిణామూర్తి అష్టకం ద్వారా, దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా మనకు అత్యద్భుతంగా సాధన ఎలా చేయాలి, అసలు మన అవగాహనని ఎలా మనం పెంపొందించుకోవాలి, అసలు విచారణ అంటే ఏమిటి, అసలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయం అనేటువంటి కోశాలు ఉన్నాయి, ఈ కోశాలను ఎలా అతిక్రమించి మన స్వరూపాన్ని మనం పొందాలి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనా మార్గాల్ని ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో పెట్టారు. ఇది సామాన్యంగా కొరుకుడు పడదు. మనం ఏదో ఒకటి వ్యాఖ్యానం చేస్తుంటాం పైపైనే, కానీ దానికి భావగర్భితమైనటువంటి అర్థాలని, లోతైనటువంటి తత్వాన్ని మనకు వెలికి తీసి, మనకు చిలికి వెలికి తీసి దాన్ని మనకు అందించారు కమ్మని భాషలో. శంకరుల యొక్క గొప్పతనం అదే. ఆయన కాళిదాసుడు ఉపమానం వాడితే దానికి తిరుగులేదంట. అలాగనే భట్టి యొక్క కావ్యాలకి తిరుగులేదు, కాళిదాసుడి యొక్క కమ్మని ఉపమానాలకి తిరుగులేదు. అలాగనే శంకరుల యొక్క భాష్యం ఈ లోకంలో భాష్యం భాష్య విధో విధు అంటారు.
శంకర్ని అర్థం చేసుకోవాలంటే శంకర్లు గొప్పవారు. అలా అంటే ఆయన చిన్నప్పుడే అన్నింటినీ వదిలేశారు, తల్లిని వదిలారు, సన్యసించారు, అలా కష్టపడ్డారు. ఇవి అవసరం లేదు. ఆయన గురించి పొగడక్కర్లేదు. ఆయన భౌతిక చర్యలు మనం పొగడక్కర్లేదు. ఆయన భాష్యాల్ని, ఆయన ఉపనిషత్తులకు అందించినటువంటి భాష్యాన్ని, గీతకు అందించిన భాష్యాన్ని, బ్రహ్మసూత్రాలకు అందించిన భాష్యాన్ని మనం గ్రహిస్తే శంకరుల యొక్క గొప్పతనం మనకు ఆవిష్కారం అవుతుంది, ఆవిష్కరింపబడుతుంది. శంకరులు ఫోటో పెట్టుకుని మనం పూలతోటి అర్చన చేస్తే అదేం గొప్ప కాదు, అదే ఒక పూజ అంతే. మనం ఒక దైవంగా భావిస్తాం, పూజిస్తాం, కానీ శంకరుల యొక్క ఔన్నత్యం అది కాదు. ఆయన ఏమంటారంటే భజగోవిందంలో కూడా, ఆత్మజ్ఞాన విహీనా మూఢాహ తే పచ్యంతే నరక నిగూఢాహ. ఆత్మజ్ఞానాన్ని పొందకుండా నువ్వు ఏం సాధన చేసినా అది కేవలం అవివేకపు దశలో, అజ్ఞాన దశలో నువ్వు చేసినటువంటి క్రియలే అవుతున్నాయి తప్ప, ఇట్స్ ఎ డెడ్ మ్యాటర్. అదొక మ్యాటర్ తప్ప అది అర్థవంతమై ప్రకాశించేటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి మార్గం కాదు. అంతేకాదు మనకు ఎన్నో ఎన్నో వాక్యాలు వివేక చూడమనిలో కూడా, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, కురువంతు కర్మాణి భజంతు దేవతాహ, ఆత్మైక్య బోధేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అన్నారాయణ. ఎంత అద్భుతంగా చెప్పారనంటే, ఈ లోకంలో నువ్వు ఎన్ని శాస్త్రాలు తిరగమరగ చదువుకున్నా, ఎన్ని వేదాలు వెళ్ళవేసినప్పటికీ కూడా, ఎంత నువ్వు అర్చన చేసినా, ఎన్ని యాగాది క్రతువులు నువ్వు నిర్వహించినా, నిత్యం ఏకాహాలు సప్తాహాలు పెట్టుకుని భజనలు చేసినా, లేదు పెద్ద పెద్ద గ్రంథాల్ని నువ్వు అధ్యయనం చేసి ఇతిహాస పురాణాలని, నువ్వు గొప్ప ప్రవచకుడివైనా, గొప్ప పురాణ ప్రవచకుడివైనా, లేకపోతే గొప్ప హరికథకుడివైనా, ఏదైనప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేకపోతే ఇవన్నీ కూడా నిరర్థకాలే. ఇవన్నిటి యొక్క సారాంశం జ్ఞానం పొందమనే కానీ ఇవన్నిటిని ఎగ్జిబిట్ చేసుకోవడం కాదు ఇది అని మనకు శంకర్లు చాలా నిష్పక్షపాతంగా కరాఖండిగా ఆయన చెప్తారు ఆయన యొక్క సిద్ధాంతాల్లో. అందుకనే శంకరుల యొక్క ధీశక్తి చాలా గొప్పది. అలాంటి శంకరుల యొక్క ఎన్నో రచనల్లో ఈ దక్షిణామూర్తి యొక్క, ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఔన్నత్యాన్ని, ఆయన దక్షిణామూర్తి రచించారు అది రచించారని లిస్టులు చదువుకోవడం కంటే, ఒక్క గ్రంథాన్ని, ఆయన రచించిన ఒక్క గ్రంథాన్ని తీసుకుని ఆత్మార్థంగా అంతరార్థాలతోటి భావార్థంతో ఒక్క శ్లోకం అందులోది మనం మననం చేసుకోగలిగితే అద్వైత సిద్ధి కలుగుతుంది. అందులో అనుమానం లేదు. పాయసాన్ని ఒక ప్లేట్లోకి పోసి ఎటువైపు నుంచి తాగినా పాయసం పాయసమే, అందులో వేరే ఉండదు. ప్లేటుకి అంచులుంటాయి, రౌండ్గా అంచు ఉంటుంది. ఈ మూల నుంచి తాగినా అదే పాయసం, ఈ మూల నుంచి తాగినా అదే పాయసం. అలాగనే శంకరుల యొక్క వాంగ్మయాలు మొత్తం చదివే ఎక్కర్లేదు. ఆయన వాంగ్మయాలు అనేటువంటి పాయసాన్ని ఏ గ్రంథంలో ఒక్క శ్లోకం ముట్టుకున్నా ఆ అమృతమే మనకు తగులుతూ ఉంటుంది. అలాంటి అమృత తుల్యమైనటువంటి ప్రబోధ ప్రబోధించేటువంటి శాస్త్రం దక్షిణామూర్తి స్తోత్రం. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసుకునే ముందు అసలు ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఎలా ఆవిర్భావమైంది దాని గురించి ఒక చిన్న ఆఖ్యాయిక ఉంది. బ్రహ్మ మానస పుత్రులు, వీళ్ళు బ్రహ్మ యొక్క సత్వగుణ సమయంలో ఆ మనస్సు ద్వారా ఉత్పత్తి కావించబడ్డటువంటి వాళ్ళు. వాళ్ళు నలుగురు. వాళ్ళు పుట్టడమే సత్వగుణంతో పుట్టారు కనుక వాళ్ళు మహా ఉన్నతమైనటువంటి ధీశక్తితో పుట్టారు. వాళ్ళు ఎలాంటి ధీశక్తి అంటే, వాళ్ళు పుట్టిన తర్వాత మనకి లోకాన్ని చూసి మోహింపబడతారు. కానీ ఆ ఋషులు కదా సత్వగుణ ప్రధానులై పుట్టారు, సత్వమే ప్రధానంగా పుట్టారు కనుక ఈ లోకాన్ని చూడగానే ఇదేంటిది అనిత్యమైనటువంటి లోకం, ఇది ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, ఈ శరీరం కూడా అంతే, గత 10 సంవత్సరాల క్రితం ఇలా లేదు, ఇంకో రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఇలా ఉండదు, కాబట్టి క్షణక్షణం మార్పు చెంది అనిత్యమై అల్పమై అశాశ్వతమై నాశనమైపోయేటువంటి ప్రపంచం కంటే విలక్షణమైన తత్వం ఒకటి ఉంది, సత్యం ఒకటి ఉంది, అదే శాశ్వతమైంది, దాన్ని గ్రహించాలి అని వాళ్ళు ఒక వివేక బుద్ధిని పొందిన వాళ్ళు పుట్టుకతో. ఎందుకనంటే బ్రహ్మ మానస పుత్రులు సత్వగుణ ప్రధానంతో పుట్టారు వాళ్ళు. వాళ్ళు నలుగురు, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనేటువంటి నలుగురు ఋషులు వాళ్ళు. ఈ నలుగురు కూడా మనకి మోక్ష శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు ఎవరో, మోక్షాన్ని ఉపదేశించగలిగినటువంటి వాళ్ళు ఎవరో అని, ఆ సత్యం ఏమిటో, ఆ తత్వం ఏమిటో గ్రహించాలని తీవ్రమైన తపస్సు చేస్తూ బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మలోకంలో వాళ్ళు వెళ్ళిందే తడవు, అక్కడ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు.
పక్కనే సరస్వతీదేవి కూడా కూర్చుని ఉంటుంది. వీళ్ళు చూస్తారు, చూశారరే ఇతను ఎక్కడ, ఇతను ఇతను ఒక సంసారంలో చిక్కుపోయి ఉన్నాడు. అంటే వీళ్ళు ఋషులు, సమస్తాన్ని త్యజించిన వాళ్ళు. వీళ్ళు ఏమని భ్రమపడుతున్నారని అంటే, ఏ ఊహలో ఉన్నారంటే, వీళ్ళు ఏ ఊహలో ఉన్నారని అంటే, మనం అన్ని త్యజించాం, లోకాన్ని విడిచిపెట్టాం, ఏకాకిగా సంచరిస్తున్నాం, ఏకాంతతతో మనం ఉంటున్నాం, మనకు మోక్షాన్ని ఉపదేశించేవాడు కూడా అలాగనే ఉండాలి అనే ఒక నిర్ధారణ వాళ్ళలో కలిగింది. అందుకని బ్రహ్మలోకానికి వెళ్ళి చూస్తే బ్రహ్మగారు సరస్వతి ఉంటారు. ఓహో, ఇతనే సంసారంలో కూరుకుపోయినాడు, ఇతను మనకు మోక్షాన్ని ఏం చెప్తాడనుకున్నారు. అక్కడి నుంచి విముఖులయ్యారు, తిరిగి వస్తున్నారు. ఇక వైకుంఠానికి వెళితే అక్కడ చూడగానే మరో సన్నివేశం వీళ్ళ మనసుని ఇంకా గాయపరుస్తుంది. మహావిష్ణు అనంత శయనంలో పడుకుని ఉంటారు. ఆయనకి పాదాల దగ్గర మహాలక్ష్మి కూర్చుని పాదాలు ఉదుతూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ముందుదే బెటర్ అనుకుంటారు. కొద్దిగైనా వాళ్ళిద్దరి మధ్య గాలి దూరేంత సందేహం ఉంది, వీళ్ళిద్దరికి అదేం కాదు, ఇప్పుడు పాదాల దగ్గర ఏకంగా కూర్చుని ఎప్పుడు ఒత్తుతూ ఉంది. ఈయన మనకేం శాస్త్రం చెప్తాడు, ఈయన మనకేం మోక్షాన్ని ఇస్తాడు. సరే, ఇంకా శివుడు మిగిలాడు. అక్కడికి వెళ్ళారు కైలాసానికి. వెళితే అది అత్యంత ఘోరంగా కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే, బ్రహ్మలోకంలో వాళ్ళిద్దరి మధ్య గాలి దూరే సందన్నం ఉంది, పర్లేదు. వైకుంఠానికి వచ్చేటప్పటికి కాళ్ళ దగ్గర కూర్చుంది ఆవిడ, అంటే కొద్దిగా దగ్గరతనం కనిపిస్తుంది. కైలాసంలోకి వచ్చేటప్పటికి ఏకంగా వాళ్ళిద్దరు అర్ధనారీశ్వరులే నృత్యం చేస్తున్నారు, డ్యాన్స్. చూసి అనుకున్నారు, ఒకదానికంటే ఒకటి మహాఘోరంగా ఉంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మోక్షం పొందడం ఏంటి, వీళ్ళు మనకు మోక్ష శాస్త్రం చెప్పడం ఏంటి, వీళ్ళు మనకు జ్ఞానాన్ని ఉపదేశించడం ఏంటి, ఇంకా మన జన్మ ఇంతే వ్యర్థం ఇది, కనీసం మనం ఈ దేహాన్ని మంచి భావనతో పడేస్తే మనకు ఉత్కృష్టమైనటువంటి జన్మలు కలిగి మరో జన్మలో అయినా సిద్ధి పొందుతామేమో అని తీవ్రమైన నిరాశకు గురై వాళ్ళు తపిస్తూ ఉత్తరం దిక్కుకి అలాగ పయనమే వెళ్తుంటారు. ఎందుకు ఉత్తరం వెళుతున్నారంటే, ఉత్తర అంటే తరింపజేసేటువంటి క్షేత్రం, ఉత్తర దిక్కు అని అంటారు. తరించడానికి మనిషి ఉత్తర మార్గం వైపు వెళ్ళాలండి. అందుకనే మనకు వివాహ వ్యవస్థలో కూడా ఆ బంధం అయిన తర్వాత, వైవాహిక బంధం అయిన తర్వాత ఉత్తరానికి 7 అడుగులు వేయిస్తారు. ఎందుకనంటే వివాహ వ్యవస్థ కేవలం భార్య కోసం నేను పెళ్లి చేసుకోవడం, నా కోసం భార్యను తెచ్చుకోవడం కాదు. మేమిద్దరం నాకు నేను తరించాలనుకున్నాను, తరించే మార్గానికి నాకు ధర్మపత్నిగా ఇవిడొచ్చింది, కాబట్టి ఆవిడ తరించాలి, నేను తరించాలి, తరించే మార్గం ఉత్తర దిక్కు వైపు వెళ్ళాలి, కలిసి ప్రయాణం చేస్తున్నారన్నమాట. అది మన వ్యవస్థ కూడా మనకు నేర్పుతుంది. అలాగనే ఇక్కడ కూడా ఉత్తరం వైపుకు వెళుతుంటారు. వెళుతూ వెళుతూ కొంత దూరంలో వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఒక అనంతమైన ప్రకాశం దేదీప్యమానంగా, జజ్వలామానంగా అక్కడ చాలా అత్యద్భుతమైనటువంటి కాంతులీనితో ఒక ప్రకాశం కనిపిస్తుంది, తేజస్పుంజం. ఇది ఏమిటిది, ప్రపంచంలో ఇంత వికృతి ప్రకృతిది, ఇంత వింత ప్రకృతి ఏమిటిది అసలు, ఇది ఎప్పుడు ఇంతవరకు మేము చూడలేదు, ఇది దీన్ని ఎలాగైనా చూడాలనుకున్నారు. దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి రూపం, ముగ్ధమోహన రూపం. అది యవ్వన రూపంలో ఉంది. అలా నవనవలాడుతున్నటువంటి లేత మావిడాకుంటే ఎలా ఉంటుందో, చిగురు స్థానం నుంచి, చిగురు స్థాయి నుంచి ఇంకొద్దిగా ఎదిగినటువంటి మావిడాకు, లేత మావిడాకు ఎలా ఉంటుందో అలాంటి నవ యవ్వన సౌందర్యం అది. ఇంకా అసలు ఆ రూపాన్ని చూస్తుంటే వీళ్ళకి, మనుషులకి అసలు మాటలేవు. వీళ్ళకి మనసే స్తబ్దత పొందింది, మనస్సు కూడా జడమైపోయింది ఆ రూపాన్ని చూసి. ఆ రూపమే దక్షిణామూర్తి యొక్క రూపం. అదే దక్షిణామూర్తి యొక్క రూపంగా మనకు శాస్త్రాలు చెబుతుంటాయి. అయితే వీళ్ళు అనుకున్నట్టు కొంత స్పృహ కలిగిన తర్వాత ఆ మోహన రూపాన్ని చూసి స్తబ్దతను వీడి వీళ్ళు మళ్ళీ చేతనులై ఒక్కసారి ఆలోచిస్తారట, అబ్బా ఇదేదైనా మనకు మోక్షాన్ని ప్రసాదించడం కోసం వచ్చినట్టుంది దైవం, ఈ తేజస్సు మన గురించి వచ్చినట్టుంది, మన యొక్క తపస్సుని, మన యొక్క జిజ్ఞాసని, ముముక్షుత్వాన్ని గ్రహించి ఈ రూపంలో
మనకు దర్శనమిస్తుందని దగ్గరికి సమీపిస్తారు. ఆ రూపాన్ని చాలా అత్యద్భుతంగా చెప్తారు. అష్టావిర్యస్య కృష్ణం జగదపి తనుభి విభ్రతో నాభిమాన. ఆ దక్షిణామూర్తి యొక్క వర్ణన చేస్తూ అష్టావిర్యస్య కృష్ణం జగదపి తనుభి విభ్రతో నాభిమాన. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతినే తన దేహంగా కలిగిన వాడు దక్షిణామూర్తి. ఈ ప్రకృతి అంటే ఏమిటి? మన సైన్స్ కూడా చెప్తుంది, ప్రకృతి అంటే ఏమీ కాదయ్యా, మూడే, టైం, స్పేస్ అండ్ సబ్స్టెన్స్. అంటే దేశము, కాలము, అలాగనే పదార్థం అంటే జీవం. ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఒక భాగం కింద చెప్తారు. అలాగనే దేశం, పంచభూతాత్మకమైనటువంటి దేశం, పృథివ్యాపస్ తేజో వాయు ఆకాశాది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశం, ఆ దేశం నుంచి పుట్టినటువంటి వస్తువులు. అలాగనే దేశము, ఈ జీవరాశి రెండు కూడా ఒక కాలంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది, అలాగా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది కాలం. కాబట్టి ప్రకృతి అంటే మూడే అంశాలు, దేశము, కాలము, జీవరాశి. కాబట్టి మూడు కూడా తన దేహంగా కలిగి ఉన్నవాడు దక్షిణామూర్తి. అష్టాభిహి యస్య కృష్ణం జగదపి తనుభి విభ్రతో నాభిమాన. జగత్ అనేటువంటి దాన్ని తన దేహంగా మార్చుకున్నాడు. ఈ జగత్ అనేటువంటిది మూడు రకాలుగా అనుకున్నాం కదా, ఇది మనకు అష్టమూర్తములుగా చెప్పబడుతుంది. ఈ మూడు కూడా ఏమిటండి అనంటే, దేశం ఏదైతే ఉందో దాన్ని పంచభూతాలుగా చెప్తారు. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీళ్లు, అగ్ని, వాయు, ఆకాశం. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాది పంచభూతాలు అన్నమాట. ఖవాయు అగ్ని జలోరు వీషు అని కూడా అంటారు. అయితే ఈ పంచభూతాలు ఐదు మూర్తాలు. కాలానికి సంకేతమేమో రెండు. ఏమిటా రెండు అంటే సూర్యుడు, చంద్రుడు, వీళ్ళిద్దరూ కాలపురుషులు. పగలంతా సూర్యుడి చేత, రాత్రంతా చంద్రుడి చేత పాలింపబడుతుంది. అందుకని అతనికి పేరు దివాకరుడు, ఇతనికి పేరు నిశాచరుడు అని పేరు. చంద్రుడు నిశాచరుడు అంటే రాత్రిపూట సంచరించేవాడు. పగలు దివాకరుడు, దివాంకరోతి ఇది దివాకరః అంటే పగలుని తయారు చేస్తుంటాడు అన్నమాట, పగటికి రాజు అతను. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఒక కాలం అవుతుంది, కాబట్టి కాలపురుషులు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా దక్షిణామూర్తి కలిగి ఉన్నాడు. ఇకపోతే జీవరాశికి సంకేతం ఎవరనంటే, ఆయన కాళ్ళ కింద కూర్చున్నటువంటి ఆ నలుగురు ఋషులు, వాళ్ళు జీవరాశికి సంకేతం. కాబట్టి ఇది ఎలా ఉంది మూర్తి రూపం అనంటే, ఈ రూపము అరూపము, ఇది అమూర్తం. అందుకనే మా గురువుగారు కూడా దక్షిణామూర్తి మీద కీర్తన రాస్తూ దక్షిణామూర్తే అమూర్తే సనకాది మునిజన హృన్మూర్తే దక్షిణామూర్తే అమూర్తే అన్నారు. ఓ దక్షిణామూర్తి, నువ్వు మూర్తివే కావయ్యా, నీ స్వరూపం అన్యమైనటువంటిది, ఈ మూర్తాలతో కూడుకుంది కాదు. అంటే ఇది కేవలం ఉపలక్షణంగా, ఉపచారికంగా, ఔపచారికంగా ఇది వాడినటువంటి మూర్తమే కానీ యథార్థానికి నువ్వు అమూర్తివి. అంటే ఈ భౌతికమైనటువంటి ఆకృతులు కలిగిన వాడివి కాదు, రక్త మాంసాలు కలిగి ఉన్నటువంటి వాడివి కావు, మిగతా దేవతల వలె ఉన్నటువంటి వాడివి కావు. కాబట్టి దక్షిణామూర్తి గురించి అద్భుతంగా చెప్తారు. అసలు దక్షిణామూర్తి అంటే ఏమిటి? దక్షిణాభిముఖ మూర్తి యహ సహ దక్షిణామూర్తి అని ఒక వ్యాఖ్యానం. అంటే వీళ్ళు ఉత్తరం దిక్కుగా వెళుతున్నారు కనుక, ఉత్తరం అంటే తరింపజేసేటువంటి స్థానం కనుక, ఆ దక్షిణామూర్తి ఉత్తరం దిక్కులో కూర్చున్నాడు. కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన దక్షిణానికి చూస్తున్నాడు. దక్షిణం అనేది యమస్థానం. యముణ్ణి దక్షిణామూర్తి చూస్తున్నాడు అంటే, యముణ్ణి కూడా తన వశంలో పెట్టుకున్నవాడు అంటే, మృత్యువుని తన అధీనంలో పెట్టుకున్నవాడు ఎవడు? మృత్యుంజయుడు. అంటే ఈ దక్షిణామూర్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో వచ్చాడు. ఎందుకు అనంటే, ఈ ఋషులు ఎప్పుడైతే కైలాసం నుండి విముఖులై విడిపోతున్నారో నిస్పృహతో, నిస్త్రాణతతో, వాళ్ళు ఎప్పుడైతే దేహాన్ని వదిలేసుకోవాలని వెళుతున్నారో, పరమ కారుణికమైనటువంటి ఆ మూర్తి పరమేశ్వరుడు వీళ్ళని రక్షించడం కోసం, వీళ్ళని అనుగ్రహించడం కోసం దక్షిణామూర్తి రూపంతో అక్కడికి వస్తారు. వీళ్ళకి ఇలా
స్త్రీతోటి కలుసున్నప్పుడు ఈ మాయా ప్రకృతితో కలుసుంటే వీళ్ళకి ఇష్టపడట్లేదు. కనుక వాళ్ళు కోరుకున్నట్టుగా శుద్ధమైనటువంటి స్ఫటికమైనటువంటి వర్ణంతో స్పష్టమైనటువంటి వ్యక్తిగా అక్కడ దర్శనమిచ్చాడు దక్షిణామూర్తి. అక్కడ స్త్రీ లేదు దక్షిణామూర్తిలో అని వాళ్ళ యొక్క భావన. కానీ అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. ఎందుకని? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శంకర్లు అంటారు, శక్తి లేనిదే శివుడు ఎక్కడ, శివుడు లేనిదే శక్తి ఎక్కడ. అంతేకాదు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ వాక్కు అర్థం అనేటువంటిది ఎలాగైతే కాళిదాసుడి యొక్క భావన కూడా జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఈ జగత్ అనేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులనే అంటారు. ఎందుకనంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని. ఈ ప్రకృతిని చూస్తే మనకు ఏ రకంగా పదార్థాలు కనిపిస్తున్నాయో, ఒక కుండను చూస్తే కుండ కనిపిస్తుంది, ఆ కుండను సరిగ్గా పరిశీలన చేస్తే అందులో రెండు కారణాలు కనిపిస్తాయి. మట్టి అనేటువంటి ఉపాదాన కారణం, దాన్ని తయారు చేసినటువంటి వాడి యొక్క కుమ్మరి యొక్క భావనాత్మకమైనటువంటి జ్ఞానం అంటే నిమిత్త కారణం. కుమ్మరి లేకపోతే మట్టి కుండగా మారలేదు, మట్టి లేకపోయినా కేవలం కుమ్మరివాడి యొక్క భావన కుండని బయటికి వ్యక్తం చేయలేదు. కాబట్టి ఒక పదార్థం తయారైందని అంటే తయారవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయని, అది ఉపాదాన కారణం నిమిత్త కారణమని మనకు శాస్త్రం. అందులో ఉపాదాన కారణం అమ్మవారిని, నిమిత్త కారణం పరమేశ్వరుడని. అందుకనే శంకరాచార్యుల వారు కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అభిన్న నిమిత్త ఉపాదాన కారణాన్ని చెప్తున్నారు అక్కడ. అలాగనే ఈ ఋషులు కూడా దక్షిణామూర్తిని చూడగానే, అమ్మయ్యా ఇక్కడేం స్త్రీ లేదు, బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అని వాళ్ళు ఆనందించారు. కానీ అక్కడ అమ్మవారు లేకుండా ఆయన ఉంటారా? ఉండరు, విడిచిపెట్టి ఉండలేరు. ఎందుకని? ఇద్దరు ఏకస్వరూపం, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం వాళ్ళు. అందుకని అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు అని అంటే మనకు శంకర్లు చాలా ఎక్సలెంట్ గా చెప్తారు ఆయన. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం అంటే ఏ వటవృక్షాన్ని ఛాయగా ఆచ్ఛాదనగా చేసుకుని కూర్చున్నాడు దక్షిణామూర్తి, ఆ వటవృక్షమే అమ్మవారు. ఆవిడ లేనిది ఆయన ఉండరు. కాబట్టి అక్కడ పరమేశ్వరుడికి ఆచ్ఛాదన చేస్తుంది అమ్మవారు వటవృక్ష రూపంలో. అది మనం వచ్చినప్పుడు మనం చూస్తాం. అయితే అలాంటి దక్షిణామూర్తి గురించి మనకి ఇక్కడ శాస్త్రాలు చాలా అత్యద్భుతంగా చెప్తూ, కేవలం దక్షిణాన్ని చూస్తూ కూర్చున్నాడు, చూస్తున్న శిష్యులు ఉత్తరం వైపుకున్నారు కాబట్టి ఈయన దక్షిణామూర్తి అనే కాదు, దక్ష, ఇతను దక్షుడు అంటే హీఈస్ ఎలిజిబుల్, హీఈస్ పర్ఫెక్ట్, అందులో అనుమానం లేదు. దేనికి దక్షుడు? ఆయన మోక్షాన్ని ఇవ్వడానికి అతను దక్షుడు. అందుకనే దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని మనం శ్రద్ధగా చూస్తే కనుక, ఓం హ్రీం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. బాగా చూడండి, అంటే దక్షిణామూర్తి మంత్రంలో కూడా అమ్మవారు ఉన్నారు. అతను శివుడు కాకపోతే ఎవరుంటారు? అక్కడ హ్రీం అనేది శక్తి బీజం. ఆ హ్రీం అనే శక్తి బీజమే దక్షిణామూర్తి మంత్రంలో ఉంది అక్కడ. ఓం హ్రీం నమో భగవతే దక్షిణామూర్తయే. మనం ఏమడుగుతున్నాం దక్షిణామూర్తిని అంటే, ఓ దక్షిణామూర్తి మహ్యం నాకు, మేధాం మేధ, చాలా మంది మేధస్సు అంటారు. మేధస్సు అంటే కొవ్వు అని అర్థం. ఏవండి వాడికి ఎంత మేధస్సు అండి అని అంటే అదేదో పొగడత అనుకోకండి, అది పెద్ద నిందాస్తుతది. అంటే వీడికి చాలా కొవ్వు ఎక్కిపోయి ఉన్నాడు వీడని అర్థం. కాబట్టి మేధస్సు అనే శబ్దం వాడకూడదు ఎప్పుడు. మేధ అందుకనే మేధావి భూయాసం, మేధా సూక్తం అన్నారు కానీ మేధస్సూక్తం అని లేదు వాళ్ళు. కాబట్టి మేధ అంటే అదొక గొప్ప క్వాలిటీ, బుద్ధిలోనే ఒక గుణం అది. అంటే మనకు ఏదైనా ఒక విషయాన్ని మనం గ్రహించాలి అని అంటే ఆ మేధ ఉండాలి. మేధ లేకపోతే మనం గ్రహించలేదు. అలాగనే ప్రజ్ఞాం, ప్రజ్ఞ అని అంటే గ్రహించిన దాన్ని మనం చక్కగా ఆకలింపు చేసుకుని దాన్ని సొంతం చేసుకోవడం, అది ప్రజ్ఞ, అది ప్రజ్ఞాశక్తి. మోక్ష మార్గాన్ని, మోక్ష మార్గంలో పయనించేటువంటి సాధకులు, మోక్ష మార్గాన్వేషకులైనటువంటి సాధకులు, మోక్షమే తమ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సాధకులకి శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక ఉపాసనామూర్తి
ఉపాస్యమూర్తి, మేధా దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి యొక్క రూపాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూస్తాం. ఆ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని మనం చూస్తే వటవృక్షం కింద కూర్చున్నారు. ఆ వటవృక్షం ఎందుకు అనేటువంటిది మనకు శ్లోకంలో మనం ముచ్చటించుకోవచ్చు. అయితే ఈ దక్షిణామూర్తి రూపం ఎలా ఉందయ్యా అనంటే, ఆయనకి బాగా ఆ వర్ణన చూస్తే మనం ఆ రూపంలో ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయని. దదగమురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం అమృత కలస విద్య అక్షమాలాకరాబ్జై జ్ఞానముద్రాకరాబ్జై. అంటే ఆయన ఏం చేస్తున్నారు అనంటే, ఆయన యొక్క రూపం ఎలా ఉందనంటే, దదగ మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం అమృత కలస విద్య జ్ఞానముద్రాకరాబ్జై. నాలుగు చేతులు ఉన్నాయి కదా, నాలుగు చేతుల్లో ఏమున్నాయనంటే, పైనున్నటువంటి కుడి చేతిలో ఢమరుకం ఉంది. మీరు బాగా చూడండి, ఢమరుకం దేనికి సంకేతం? ఢమరుకాన్ని ఇలా మోగిస్తుంటే లోపల ఏం ఉండదు, ఖాళీ. దాన్ని మ్రోగిస్తుంటే శబ్దం వస్తుంది. అంటే ఖాళీ అని అంటే అది ఆకాశం, అది ఆకాశం కనుకనే ఆ ఖాళీ నుండి శబ్దం ఉత్పత్తి అయింది. అందుకనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశం నుంచి వచ్చింది. శబ్ద గుణకం ఆకాశం, శబ్దం అనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటిది ఆకాశం. వాయువు అనే దాంట్లో స్పర్శ అనే గుణం ఉంది, కాబట్టి ఒక్కొక్క పంచభూతాల్లో ఒక్కొక్క గుణం ఉంది. కాబట్టి శబ్దం అనేటువంటిది ఆకాశం నుండి పుట్టింది. ఆ ఆకాశానికి సంకేతమే ఈ ఢమరుకం. ఆయన ఢమరుకం పెట్టుకున్నారంటే ఆ చేతిలో గుర్తు పెట్టుకోండి, నాద స్వరూపమైనటువంటి శాస్త్రాలు, సకల వేదాలు అక్కడి నుంచి పుట్టాయి. అటువంటి నాదాన్ని ఉత్పత్తి చేసేటువంటిది ఢమరుకం, అది ఆకాశానికి సంకేతం. అంటే కుడి పై చేతిలో ఆకాశాన్ని పట్టుకున్నారని, ఎడమ చేతిలో పైన ఉన్నటువంటి ఎడమ చేతిలో అగ్నిని పట్టుకున్నారని, విప్పు ఉంటుంది. ఇకపోతే ఆయన జటాజూటాలు ఏదైతే ఉన్నాయో వాటిని బంధించి ఉంటుంది. అంటే బంధనం అనేది వాయు, అంటే గాలికి అది సంకేతం. ఆ జటాజూటాలు అనేటువంటివి బంధించి ఉన్నటువంటి జటాజూటాలు ప్రాణానికి, గాలికి సంకేతం. ఇక అక్కడ దానిపైన గంగ ఉంటుంది, అంటే జలానికి సంకేతం. మొత్తం ఈ విగ్రహం ఏదైతే ఉందో భూతత్వం, రాయి, అది భూతత్వానికి సంకేతం. కాబట్టి విగ్రహం ఏదైతే ఉందో అది రాతి విగ్రహం. ఆ రాయి పృథివీ నుంచి వచ్చింది కనుక పృథివీకి సంకేతం. కనుక మొత్తం విగ్రహమే పృథివీతత్వం. పైన గంగం ఉంది, జలతత్వం. అలాగనే చేతిలో అగ్ని ఉంది, ఎడమ చేతిలో పైన. అలాగనే వాయువు బంధించున్నటువంటి జటాజూటాలన్నీ కూడా వాయుతత్వానికి సంకేతం. ఇటువైపు ఆకాశం ఉంది. కాబట్టి పంచభూతాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే పరమేశ్వరుణ్ణి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనేటువంటి పంచముఖాలు అంటున్నాం. ఈ పంచముఖాలు ఏం కాదు, పంచభూతాలే పంచముఖాలు ఆయనకి. సద్యోజాతం అనేది ఆకాశం, వామదేవం అనేటువంటిది వాయు, అఘోరం అనేటువంటిది అగ్ని, తత్పురుషం అనేటువంటిది జలం, ఈశానం అనేటువంటిది పృథివీ. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాది పంచభూతాలే పంచముఖాలు ఆయనకి. అందుకనే పంచముఖాలు ఉంటాయి పరమేశ్వరుడికని. ఇప్పటికీ నేపాల్లో మనం పశుపతినాథ్ పంచముఖాలతో ఉంటాడనమాట అక్కడ. అంటే పంచభూతాలే పంచముఖాలుగా కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచిస్తే మనం ఈ పంచభూతాలు అక్కడ కనిపిస్తుంది. ఇకపోతే దక్షిణామూర్తి యొక్క శిరోభాగంలో మామూలుగా ఏ దేవుడికైనా ఒకే ఇది ఉంటుంది, చంద్రవంక ఉంటుంది, లేదా సూర్యుడైనా ఉంటాడు. కానీ దక్షిణామూర్తికి ప్రత్యేకత ఏంటంటే, ఆయనకి శిరస్సులో ఒక పక్క కుడివైపు సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు ఉంటాడు. బాగా ఆలోచించండి, సూర్యచంద్రులు ఇద్దరు కూడా కాలానికి సంకేతం. కాబట్టి పంచభూతాలు దేశానికి సంకేతం, సూర్యచంద్రులు కాలానికి సంకేతం. ఇక ఆయన కూర్చున్నటువంటి కాళ్ళ దగ్గర నలుగురు ఋషులు కూర్చుని ఉంటారు, అంటే జీవకోటికి సంకేతం. నలుగురు ఋషులు కూడా జీవతత్వానికి సంకేతం. మనకు మొత్తం జీవతత్వాలు నాలుగు రకాలన్నారు కదా, అండజం, ఉద్భిజం, శ్వేతజం, జరాయుజం. అంటే గుడ్డు నుండి పుట్టినటువంటి జాతి 21 లక్షలు ఉంటాయని. శ్వేతజం అంటే నాచు, పాచి, నీళ్ల నుంచి అలా పుట్టినటువంటి క్రిముల యొక్క సంఖ్య 21 లక్షలు ఉంటాయని. అలాగనే ఉద్భిజం అంటే బీజాల నుంచి పుట్టినటువంటి వృక్షాలు, లతలు, తీగలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ 21 లక్షలు ఉంటాయని, జరాయుజం తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి జీవరాశులు 21 లక్షలు ఉంటాయి, ఇలా మొత్తం 84 లక్షల జీవరాశులకి మొత్తం అంతా అన్ని జీవరాశులకి కలిపి ఇక్కడ 4 కూర్చున్నారు. ఇక్కడ సనక, సనందన, సనత్ కుమార, సనసుజాత అనేటువంటి వాడు. అందులో అన్ని జంతువుల కంటే కూడా మానవుడు అనేటువంటి వాడు చాలా బుద్ధిమంతుడు కనుక బుద్ధిమత్సు నరా శ్రేష్ఠ, ఆ మానవ ఉపాధితో ఈ 4 ఋషులు కూర్చున్నారు. మొత్తం జీవతత్వానికి సంకేతం ఆ 4. కాబట్టి పంచభూతాలు 5, సూర్యచంద్రులు 2 కాలపురుషులు కలిపి 7, జీవతత్వానికి సంకేతం వాళ్ళు కాబట్టి మొత్తం 8. అష్టమూర్తములు కలిసిందే ఈ దక్షిణామూర్తి. అందుకనే మనకు రమణ మహర్షి కూడా ఉపదేశారంలో అష్టమూర్తి భృద్ దేవ పూజనం జగతైషధీ యుక్త సేవనం, అష్టమూర్తి భృద్ దేవ పూజనం. ఈ ప్రకృతి అంటే ఏమిటయ్యా? అష్టమూర్తాలతో కూడుకున్నటువంటిది ఈ ప్రకృతి. ఆ అష్టమూర్తాలని తన స్వరూపంగా కలిగి ఉన్నవాడు దక్షిణామూర్తి. అందుకనే అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభి విభ్రతో నాభిమాన, వాడికి 8 మూర్తాలే దేహంగా కలిగిన వాడు అంటే అమూర్తము అని అర్థం. అక్కడ ఏ మూర్తము కానటువంటి వాడు, అమూర్త స్వరూపం వ్యాఖ్యానం చేస్తూ జగద్గురు ఆచార్యస్వాముల వారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రానికి ముందు మనకు ధ్యాన శ్లోకాన్ని పెట్టారు. ఆ ధ్యాన శ్లోకం గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ దక్షిణామూర్తికి ఆయన కూర్చున్నప్పుడు క్రింద ఒక కాలు కింద ఒక మనిషి, ఒక పిల్లాడు కింద ఉంటాడు అపస్మారకుడు, వాడు రాక్షసుడు, ప్రతిబంధకాలు కల్పిస్తుంటాడు. ఆ ప్రతిబంధకాలు కల్పించేటువంటి వాడు అక్కడ కనిపిస్తాడు మనకు ఆ కాళ్ళ కింద. అంటే మనకు మోక్షానికి అవరోధాలు చాలా ఉంటాయి. శ్రేయాంసి బహు విఘ్నాని, శ్రేయో మార్గంలో వెళ్ళేవాడికి చాలా విఘ్నాలు ఉంటాయి, ఎన్నో విఘ్నాలు ఉంటాయి. ఆ విఘ్నాలన్నింటినీ కూడా నివారించగలిగేటువంటి శక్తి సామర్థ్యం కూడా, ఆ దక్షత దక్షిణామూర్తికి ఉంది. మళ్ళీ ప్రత్యేకించి మనం విఘ్నేశ్వరుని ప్రార్థించక్కర్లేదు అక్కడ. ఎందుకని? విఘ్నాల్ని లోకంలో విఘ్నాన్ని నాశనం చేయగలిగిన వాడు గణపతి. అలాగనే చదువుని మనకు బుద్ధిని ప్రసాదించేది సరస్వతి. అక్కడ రెండుటికి రెండు దేవతలు ఉన్నారు, కానీ ఇక్కడ అన్నిటికీ కలిపి ఒకే దైవం ఇక్కడ. అంటే సమస్తాన్ని ప్రసాదించగలిగే పరిపూర్ణ స్వరూపం ఆ దక్షిణామూర్తి రూపం. కాబట్టి అటువంటి దక్షిణామూర్తికి క్రింద కుడి చేతిని చూస్తే చిన్ముద్రతో ఉంటుంది. చాలా అత్యద్భుతమైనటువంటి ముద్ర, అది జ్ఞానముద్ర. దాని గురించి వస్తుంది ఆ ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకుందాం. ఎడమ చేతిలో వేదాలు ఉంటుంది. ఏమిటి దీనికి సంకేతం అని అంటే, ఈ చేతిలో క్రింద ఎడమ చేతిలో వేదాలు ఉంటుంది, ఈ కుడి చేతితో చిన్ముద్ర. అంటే ఈ సకల వేదాల యొక్క సారమే ఇదిగో ఈ చిన్ముద్ర, ఈ జ్ఞానం, జీవ బ్రహ్మ ఐక్యము అని ఆయన సంకేతంగా సూచనాప్రాయంగా సూచిస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారు, ఆయన యొక్క వర్ణన మనకు జగద్గురు ఆచార్యస్వాముల వారు శంకరులు అత్యద్భుతంగా ధ్యాన శ్లోకాల రూపంలో మనకు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్తారు. దాన్ని మనం చూస్తాం. ఆ దక్షిణామూర్తి యొక్క ఉపాసనకి, ఆ రూపాన్ని ఉపాసన చేస్తే మనకు మోక్ష మార్గాన్ని, మోక్ష అన్వేషణలో ఉన్నటువంటి సాధకులకి ప్రతిబంధకాలు తొలుగుతాయని మనకు ఉపాసన యోగ్యమైనటువంటి మూర్తిగా కూడా చెప్పబడింది. నిజానికి దక్షిణామూర్తి అని అంటే కేవలం ఆ రూపమే అనుకోకండి, ఇక్కడున్న ప్రతి అణువు దక్షిణామూర్తి స్వరూపాలే. ఆ దక్షిణామూర్తి తత్వాన్ని మనకు తెలియజేస్తుంది ఈ స్తోత్రం. కాబట్టి దాని గురించి మనం మునుముందు గ్రహిద్దాం. హరి ఓం తత్సత్.